మీ జమానలో సర్పంచులు బాధపడడం మాట వాస్తవం. ఇయాల బాధపడతలేరు, ఇలా చాలా సంతోషంగా ఉన్నారు, గర్వపడుతున్నారు. రిలీజ్ చేస్తున్నారు, పైసలు రావాలి, ఎన్ని లక్షలు సిల్లర్ రావాలి, అందరితో నేను డిజిటల్ మనం రావాలి, జీతాలు ఇవ్వలేదు, సభ్యాలు కూడా మళ్ళీ ఇప్పుడు కేంద్రం మొన్న ఏమన్నా మా రేగడి బతుకుంటే 8,28,000 ఏం చేసింది, నల్లగెళ్ళి పర్సెంటేజ్ ఒక 40% సీసీ రోల కేటాయించి, 30% డ్రైనేజీలో కేటాయించింది. ఆ పైసలు ఆయన రాసిస్తే పనులు చేస్తే అవి కూడా చేరిస్తలేడు. ఎంపీఓ 5,000 డిమాండ్ చేస్తే 5,000 ఇచ్చిన ఎంపీఓ 5,000 ఇప్పుడేమంటాను, నీకు సీసీ రోల ఇవన్నీ వస్తే పైసలు రావాలని వెంటనే కాదు ఇంకో 5,000 నేను అవి గ్రాంట్ రిలీజ్ చేస్తా 5 నిమిషాల్లో వాళ్ళకి అంటాను. మాదే అకౌంట్, మాదే తలసే, మాదే దగ్గర పెట్టి అల్ల 5,000 అడుగుతాను. 15,000 నీ డ్రైనేజ్ కు, సీసీ రోల్లకు, డీజిల్ బిల్లకి 4 నెలలు అయితే నాకు డీజిల్ బిల్లు వాళ్ళకి దసరా అవతల నుంచి 1 రూపాయి బిల్లు వాళ్ళు లేదు. 15 రోజుల దాన్ని మొత్తం గిర్రా తిరుగుతున్నారు. నేను గరిపెల్ చెల్ల పోసుకున్నా లేకపోతే నారాయణ రూపాయలు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి అవి అందరితో నేను అనుకున్నా నాకు ఇవ్వాలి. గతంలో ఉన్న సర్పంచులందరూ ఇట్లా చెక్కు తీసుకో ఈ రోజు ఇస్తే రేపో వారం రోజులలో వాళ్ళ క్రెడిట్ అయ్యేవి డబ్బులు. ఇప్పుడు ఎస్టీఓకి వెళ్ళి కూడా 2-3 నెలలు మేము వేచి చూస్తున్నామండి. అంటే ఆ లోపు మీరే ఖర్చు పెట్టుకోవాలా? మేమే ఖర్చు పెట్టుకుంటున్నాం. మా సొంతంగా అప్పులు చేసి పొలాలు అమ్ముకొని భార్యల మెడలో ఉన్నట్టు బంగారం తాకట్టు పెట్టి పుస్సలు అమ్ముకున్న పరిస్థితిలో సర్పంచులు ఉన్నారు. మరి చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, చెప్పుకోకపోతే పానం పోతాయి అన్నటువంటి సందర్భంలో చాలా మంది తీవ్ర ఒత్తిడికి గురై కొంతమంది సర్పంచులు రాజీనామా పెట్టి కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం కూడా ఉన్నది.